ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా, కొత్త షెడ్యూల్ త్వరలో చెప్తామన్న రాష్ట్ర బీజేపీ. జగనన్న తోడు పథకం నిధులు విడుదల, 3 లక్షల మందికి పైగా చిరు వ్యాపారులకు 395 కోట్ల రుణాలు, పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం జగన్. ట్రిపుల్ ఆర్ టీం పై ప్రశంసల జల్లు, నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై అభినందనలు, చరిత్ర లిఖించారన్న ప్రధాని మోదీ, సీఎం జగన్, బాబు, పవన్. రేవంత్ భట్టితో వేర్వేరుగా సమావేశమైన ఠాక్రే 2 రోజుల పాటు నేతలతో వరుస భేటీ. తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ కసరత్తు, ఈ నెల 24న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఫిబ్రవరిలో శక్తి కేంద్రాల మీటింగ్స్ కు ప్రణాళికలు. కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై స్టేకు హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటి వరకు ఏమీ కాదన్న న్యాయస్థానం. కామారెడ్డిలో హైటెన్షన్, మున్సిపాలిటీ ఎదుట రైతు జేఏసీ ధర్నా, భారీగా బోహరించిన పోలీసులు, పలు ప్రాంతాల్లో ముందస్తు అరెస్టులు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై భగ్గుమన్న రైతులు, రాజీనామాలకు సిద్ధమైన సర్పంచ్లు. వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి బిడ్డ మృతిపై హైకోర్టు సీరియస్, కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం. నాగర్ కర్నూల్లో పలు ఆసుపత్రులకు తిరిగిన గర్భిణికి అందని సాయం. కడప జిల్లా దువ్వూరు మండలంలో మహిళ వినూత్న నిరసన, భూమి కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన. మైదుకూరు నుంచి ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఇంటి వరకు పాదయాత్ర, వైసీపీ నేతలు తన భూమిని ఆక్రమించారని ఆరోపణ. స్థానికేతర నేతలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు, దోచుకోవడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదన్న రమేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లాలో మన మైలవరం మన నాయకత్వం పోస్టర్ రిలీజ్. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, నిన్న ముక్కు ఆపరేషన్ వికటించి మహిళ మృతి, వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ధర్నా, సూపరింటెండెంట్ పై దాడి.